ఈ ప్యాటర్న్ లో అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైంది ఎక్స్
प्लस वन। नेक्स्ट टर्म में नोट नहीं एक्स प्लस वन। नेक्स्ट तो एक्स प्लस वन फर्स्ट टर्म का आवाज़ इंडा मार गेम का आवाज़ ये माइनस का आवाज़ है अदमें नंदी। सो माइनस आए तो मार के वन माइनस वन ये नोट मार के जीरो। नेक्स्ट नेक्स्ट टर्म में नोट मार के एक्स टर्म आऊँगा। नेक्स्ट अलगे नेक्स्ट टर्म में नोट नहीं एक्स प्लस वन का टर्म आऊँगा। प्रेडिक्शन फर्स्ट मन की सम ऑफ 3 అన్నారు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది x minus 1 plus x టర్మ్ అవుతుంది। నెక్స్ట్ x plus 1 టర్మ్ అవుతుంది। ఫస్ట్ మనకి ఈ నంబర్స్ అనేది minus 1 0 1 2 3 and so on కదా। సో అని నేను రిప్రజెంట్ చేశాను ఫస్ట్ 3 టర్మ్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఇదొక నంబర్ ఇదొక నంబర్ ఇదొక నంబర్ 3 టర్మ్స్ గా ఇది सेवन फोर मैं ट्वेंटी एट थर्टी। सो
1.6 ఇంకా ఏం కావాలి 1% కావాలి ఇందులో 1% ఏమవుతుంది మనకి 7.54 అప్పుడు మన టోటల్ వాల్యూ ఏమవుతుంది 4.5.7 4 నెక్స్ట్ 11.8.9.0.3 సో మన ఆప్షన్ ఏమైంది 309.14 సో ఇదే కదా మనకి ఎగ్జాక్ట్ గా వచ్చింది సో ఇక్కడ నేను షార్ట్ కట్ అనేది యూజ్ చేశాను సో క్యాన్సిలేషన్ కాకుండా నేను ఏం చేశాను షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేశాను సో మనకి ఇక్కడ 10% ఏమైంది సో 10% మనకి ఏమైంది ఒక పాయింట్ పెట్టుకుంటే మనకి 10% సో 10% మనకి ఎంత కావాలి 41% అంటే 7.4 × 4 ఏమవుతుంది నాకు 40% అనేది వస్తుంది సో ఎలా రిప్రజెంట్ చేసాం ఇది 10 × 4 ఏమవుతుంది నాకు 40 సో అదే కదా ఇక్కడ రిప్రజెంట్ చేశాను 10% నాకు 70 అదంతా రివర్స్ అయిందా సో 7. ఇందులో మనకి 10% ఏమవుతుంది 10% = 75.4 అవుతుంది సో ఇక్కడ మనకి 10% అనేది తెలిసింది 10 × 40 చేస్తే మనకి ఏమవుతుంది 40% వస్తుంది సో ఇక్కడ 40% + 1% ఏమవుతుంది టోటల్గా 41% సో 40 అంటే నేను 10% × 4 చేసుకుంటే మనకి ఎంత అవుతుంది యాస్ ఇస్ ఇందా చేశాను కదా 4 × 3 4 × 4 చేస్తే మనకి టోటల్ గా ఒక వాల్యూ వస్తుంది సో 1% అంటారు 1% ఏమవుతుంది మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది 7.54 అనే మనకి 1 వస్తుంది సో అది యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఎంత వచ్చింది 309.14 అనేది వాల్యూ వచ్చింది అర్థమైందండి సో మన ఆప్షన్ ఏమవుతుంది డి ఇస్ యువర్ ఆప్షన్ సో మనం ఫస్ట్ ఏం చేస్తాము సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ దాని ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేస్తాం ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి x − 1 x అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూ సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అందులో −1 నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ x టర్మ్ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది x + 1 టర్మ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది 3 టర్మ్స్ కలిపి ఒక నెంబర్ కి ఈక్వల్ అని చెప్తాం ఈక్వల్ అని చెప్తే నేను ఆ నెంబర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత సో మనకి ఈక్వేషన్ లో −1 + 1 క్యాన్సిల్ అయితే నాకు టోటల్ గా 3x ఉంటుంది 3x ఉంటే నాకు 3 × 7 వస్తే ఏమవుతుంది 5 అవుతుంది కదా సో అది క్యాన్సిల్ చేస్తే నాకు 752 వాల్యూ వచ్చింది సో ఇందులో మనకి 41% ఫైండ్ అవుట్ చేయమన్నారు సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే 754 × 41/100 చేశాను సో 100 చేస్తే నాకు 309.14 వాల్యూ అనేది వచ్చింది సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ 50% ఆఫ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ సో మనకి ఇందాక మనకి ప్రోడక్ట్ లో నెగటివ్ నెంబర్స్ లో ఇవేనా ఆడా అనేది లేదు ఇక్కడ చూడండి అక్కడ ఇప్పుడు ఎడిషన్ ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ అంటే ఏంటి మనకు ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ సో 2 నెంబర్స్ కి ఈక్వల్ టు 750 సో మనకి సో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది ఆ ఎక్స్ వాల్యూకి 50% యొక్క నెంబర్ ఏమవుతుంది అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు సో ఇప్పుడు మనం దీన్ని కూడా సాల్వ్ చేద్దాం సొల్యూషన్ ఫస్ట్ సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంది ఎక్స్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ
next x plus 2 next term x plus 2 avutundi so for example if we 2 iskunte next term em avutundi 2 plus 2 4 anedi avutundi kada so andukoni ee comment lo rasukunnam equal to number and the monkey 7568 so then we x square plus 2x is it said for the monkey and yellow on me it is a comment on me was it quadratic equation on the then split chain factors to find out just the monkey x value series step so then yellow last question x square దీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చంటే 88 నెక్స్ట్ 86 ఇంటు చేస్తే నాకు ఇది వస్తుంది కాబట్టి సో x square plus 88x minus 86 x minus 758 equal to 0 సో మనం ఇప్పుడు x కామన్ తీస్తే x plus 88 next minus 86 common tisthe manaki x plus 88 equal to 0 so x minus 86 next x plus 86 equal to 0 సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది టూ ఫ్యాక్టర్స్ అనేది తెలిసింది ఎక్స్ అనేది టూ సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 86 అలాగే ఎక్స్ అనేది 86 అనేది మనకి తెలిసింది సో ఎక్స్ 86 అని తెలిస్తే నెక్స్ట్ టర్మ్ ఏంటి మనకి की x plus 2 టర్మ్ ఏమవుతుంది 2 యాడ్ చేస్తే మనకి 88 సో x వాల్యూ తెలుస్తుంది అలాగే 88 వాల్యూ తెలుస్తుంది సో ఈ రెండింటిని సేమ్ అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది టోటల్ వాల్యూ 6 6 8 కలిపితే మనకి ఎంత వస్తుంది 4 7 నెక్స్ట్ 670 టోటల్ గా ఎంత వచ్చింది 174 కి ఇప్పుడు నేను ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి 150% సో ఇప్పుడు 174 × 150/100 సో దీనికి నాకు 115% కావాలి సో ఇది 100% అయితే మనకి ఇంకా ప్లస్ 50% 160 చూడండి వాట్ ఈస్ 150 అండ్ పర్సంటేజ్ సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అన్నారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే దానికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అర్థమైందండి సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ రుమీనా డిసైడెడ్ టు బోర్డ్ 6% ఆఫ్ హర్ మంత్లీ సాలరీ టు ఎన్ NGO on the day of donation. She changed her mind and donated 6,567
which was 70% of what she had decided earlier. How much is Rubina's monthly salary? So Rubina ने वो काम माय मंडरी, so आ माय को जॉब चेस, आ जॉब चेस को ना पड़ो, तन को कसारे उसमें तो ना, आ सैलरी लो प्रति मंथ तो कोड़ा, तन 16% अने दे डोनेट चेस मंडा, ये देन डोनेट चेस नंटे एनजीओ अने वो का इंस्टिट्यूट की डोनेट चेस मंडे, so वो अपन वो जो तन एवं कुन नंटे, one day, on the day of donation she changed ante tana mind lo roju 16% kaakunda tan istunna danikanna koncha ekkuva ante 6,567 rupees donate chesindanta so adentante adanta percentage ante 75% ante tana yearly kanna mundu kanna 70% anedi vachindanta so ఇప్పుడు మనల్ని ఏం పాయింట్ అవుట్ చేయమంటారే ఏం పాయింట్ అవుట్ చేయమంటారంటే తన యొక్క సాలరీ మొత్తం ఎంత అని మనల్ని పాయింట్ అవుట్ చేయమంటారు సో ఇది ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలంటే 75% ఆఫ్ నెక్స్ట్ 60% ఇంటూ టోటల్ సాలరీ ఈక్వల్ టు 6567 दी मन एक्स अने अंत तन टोटल सैलरी एंत मन इन फैंड सो मे अबर्व चे सो तन 75% अलग 16% टोटल पर्सेज नियर ऐसी 81% అనేది 91% అనేది మొత్తం టోటల్ డొనేషన్ కి వెళ్ళిపోయింది ఇంకా మనకి మనకి ఎంత వస్తుందంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది పర్సంటేజ్ సో పర్సంటేజ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము 75/100 16/100 x 6567 तो दिन ज़्यादा रात को चंचल पाल को 75/100 एंड में को 3/4 एंड चंचल पाना बेसिक तो एक्सपेंसेस इधर को 75% बाय 100 एंड 3/4 के तो बेसिक चंचल पाओ इधर दी 4/25 4 टेबल में को 460 ना 425 100 इधर 25 टेबल लो 3 टाइम्स 75/100 नेक्स्ट इधी फोर टाइम्स सो अलगे गुर्तपेको अभी गुर्तने नेक्स्ट नेक्स्ट इंका मन इक्रोर इंटू 4/25 कैंसल इंटू एक्स इक्वल टू 6567 तो दिन यार आपको चुमान 6567 इस बाया हम काम कर चाहिए तो चुमान की मल्टीप्लाई होगी 3x दावटी बाया होगी बाय 3 तो 3 टाइम्स का दिन टाइम चलो 1 2 टाइम्स नेक्स्ट मान दिन यार चलो दिन कर 5 हो गया 1 नेक्स्ट 2 26 है ना मान की ये थ्री मन की 24 इंका टू उठी 27 मन टोटल एक्स इक्वल टू 2189 इंटू 25 सो मल्टीप्लाई मन 25 इंटू 2189 सो 20 तो मल्टीप्लाई फर्स्ट 0, 9, 2, 8, 1, 8, 2, 16, 16, 1, 7, next one, next 2, 3, 4, next 9, 5, 45, 4, next 40, 44, next 5, 9, next 2, 10,
టోటల్ శాలరీ ఎంతండి? 54,725 రూపీస్. తన యొక్క టోటల్ శాలరీ ఎంతంటే 54,725 రూపీస్. సో అందులో తను 75% డొనేట్ చేసింది, 65% కూడా చేసింది అన్నమాట. సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చారంటే అది మీరు క్లియర్ గా చదివితే ఎలా వేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలనే ఒక థాట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఎప్పుడైనా క్లియర్ గా చదవచ్చు, క్లియర్ గా చదివితే మనకి వస్తుంది. సో నేను ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేశాను, రుబీనా డిసైడెడ్ టు డొనేట్ తన ప్రతి నెలలో 16% అనేది జీవోకి డొనేట్ చేస్తారు, ఆ 60% అలాగే తను సార్ కూడా డొనేట్ చేస్తున్నారు. ఏంటంటే 75% అనేది మనకు పరాలో ఇచ్చారు కాబట్టి సో ఈక్వల్ టు 6,567 అనేది టూ వేసారు. సో మనం 75% అంటే ఇలా వేసుకోకుండా డైరెక్ట్ గా మనం 3/4 అని చెప్పచ్చు. నెక్స్ట్ 16% అంటే 4/25 అనేది మనం చెప్పచ్చు. సో అలా కాకుండా అయినా మీరు క్యాన్సిల్ చేసుకుని అయినా చేయొచ్చు. సో దీని అంతటిని సాల్వ్ చేస్తే మనకి 54,725. సో ఇది కదా ఆప్షన్. సో మన ఆప్షన్ అనేది బి అవుతుంది. సో ఇక్కడ వరకు మనం ఏం చేసామండి, పర్సంటేజెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మీ దగ్గర మెటీరియల్ ఉంటే మీరు ఏం చేస్తారంటే వీటి మీద సమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.